హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూస్తున్నట్టయితే తొలత ఎస్ఐ ఎంపికల జాబితా వెల్లడి రెండో వారంలో వెలువరించే అవకాశం పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మారం చూడండి ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక అయితే తొలత ఎస్ఐ ఎంపికల జాబితా వెల్లడి అని ఇవ్వడం జరిగింది జూలై రెండో వారంలో మనకు రిజల్ట్ అదేవిధంగా పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మార కసరత్తు అని ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం మన కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి అయితే తొంభై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది అయితే క్వాలిఫైడ్ అయితే కావడం జరిగింది వారి అందరికి కూడా ధృవీకరణ పత్రాలు అవన్నీ కూడా వాళ్ళకైతే కంప్లీట్ కావడం జరిగింది అయితే మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేదే ఉంది కేవలం మనకు ఫైనల్ రిజల్ట్ అంటే మెరిట్ ఆధారంగా రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రమే మిగిలింది కాబట్టి అది అనేది కూడా మేము రెండో వారంలో అన్నీ కూడా సజావుగా జరిగినట్టయితే ఆ రెండో వారంలో అంటే జూలై రెండో వారంలో మేము రిజల్ట్ అవుట్ చేస్తామంటే అంటే బయటికి వె వెల్లడిస్తామని టీఎస్ఎల్పి ఆర్బీ వాళ్ళైతే ఈనాడు ఈరోజు ఈనాడుకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఈనాడు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎవరికైతే కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ రెండు ఉద్యోగాలు వస్తాయో వాళ్ళ నుంచి కానిస్టేబుల్ వచ్చిన వారి నుంచి అండర్టేకింగ్ తీసుకుంటాము మేము కానిస్టేబుల్ జాబ్కి రాము మాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది అని వాళ్ళ నుంచి అండర్టేకింగ్ తీసుకుంటామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే అతనికి రెండు పోస్టులు కానిస్టేబుల్ మరి ఎస్ఐ రావడం వల్ల కానిస్టేబుల్ పోస్ట్ అనేది బ్యాక్లాగ్ పడుతుంది కాబట్టి ఆ విధంగా బ్యాక్లాగ్ ఉండకుండా వాళ్ళ నుంచి అండర్టేకింగ్ తీసుకొని అతన్ని సబ్ ఇన్స్పెక్టర్గానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు అతని వెనుక ఉన్న అభ్యర్థికి ఆ ప్రయోజనం అనేది పొందుతుంది అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మనకు ఎస్బీఐ ఎన్క్వైరీ అయితే ఉండడం జరుగుతుంది ఆ ఎస్బీఐ ఎన్క్వైరీ ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ ఏమైనా కేసులు ఉంటే మాత్రం వాళ్ళని మేము ఉద్యోగపత్రం ఇవ్వమని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఎస్బీఐ ఎన్క్వైరీ కూడా మనకు రిజల్ట్ వచ్చినాక ఒక వారం రోజులలో అయితే స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అయిపోయిన వెంటనే మనకు మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది ఆ మెడికల్ టెస్ట్ కూడా మన నియరెస్ట్ డిస్టిక్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఆ మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తదనంతరం మనకు ట్రైనింగ్ అయితే పంపే పంపడం అయితే జరుగుతుంది ఇది ఈరోజు ఈనాడు ప్రధాన శిక్షకు వచ్చిన న్యూస్ అండి ఫస్ట్ అయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఎప్పుడు ఇస్తుందంటే ఆ రెండో వారంలో మనకు జూలై రెండో వారంలో సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ యొక్క అండర్టేకింగ్ ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్ మరి ఎస్ఐ సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయిన వారి నుంచి అండర్టేకింగ్ పేపర్ తీసుకొని వారి నుంచి మేము కానిస్టేబుల్కు రాము అనే వాళ్ళ నుంచి తీసుకున్న తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే నింపడం జరుగుతుంది అప్పుడు కానిస్టేబుల్ బ్యాక్ లాగా ఉండకుండా చేస్తామని ఇక్కడ ఈ ఈరోజు ఈనాడు ప్రధాన శిక్షకు అయితే ఇవ్వడం జరిగింది ఇది కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఇలాంటి ఏ న్యూస్ వచ్చినా కూడా వెంటనే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్